పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు 551వ జయంతి పురస్కరించుకుని జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్, రాష్ట్ర తెలగ బలిజ కాపు జేఏసీ కన్వీనర్ దాసరిరాము శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన పరిపాలన ఆ చక్రవర్తిగా ఉండి ఆయన పరిపాలన చేసిన విధానం ఇప్పుడు పెద్దలందరూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చక్రవర్తిగా ఆ రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా పరిపాలన చేశారు, అక్కడ అంత ప్రజలందరినీ కూడా ఏ విధంగా మైమకం చేసుకున్నారన్నది మనం ఒకసారి చరిత్ర పుటాల్లో మనం చదివినట్లయితే మనకు పూర్తిగా అవగాహన అవుతుంది. దాన్ని ఏ విధంగా మనం నడుచుకోవాలన్నది కూడా మనకు కూడా పూర్తిగా అవగాహన అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనం ఎలాగ విగ్రహాలని మనం ఎలా రోడ్డు సైడ్న మనం పెట్టుకుంటామో వారిని మనం చూసినప్పుడల్లా వారిని స్ఫూర్తిని వాళ్ళ ఆలోచనలు మనం తీసుకోవాలన్న ఉద్దేశంతో విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు కానివ్వండి, నిన్ననే మరి వంగవేటి మహారంగ గారిని, మరి ఆయన బడు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచి ఆయన ఏ విధంగా చేశాడన్నది కూడా మన అందరికీ తెలుసు. ఇటువంటి నాయకులందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం బాగుంటాం, మన గ్రామం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్లాలని తెలియజేస్తూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా చేత శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి మరి నా రామం గారు కానివ్వండి, వెంకటరత్నం గారు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. దాసరి రాము తెలుగా పరిచయ కాపు చేసి ఈరోజు కృష్ణదేవరాయలు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరం కూడా పాల్గొనడం జరిగింది. వెంకటరత్న గారు, నాన్నగారు, నాన్నకి ఉన్న పెద్దలందరూ కలిసి బొమ్మల సెంటర్లో కృష్ణదేవరాయలు గారి విగ్రహం కూడా పెట్టడం రోజు చాలా సంతోషం. నిన్న రంగగారి విగ్రహావిష్కరణ పాల్గొన్నాం మేమందరం కూడా. మొత్తం మన దక్షిణ భారతదేశంలో ఉన్న హిందూ ధర్మాన్ని ఉళ్ళు గోపురాలని వ్యవస్థల్ని ఈరోజు మనం చూస్తున్న సంస్కృతిని మొత్తాన్ని కూడా బలంగా నిలబెట్టి కాపాడిన వ్యక్తి కృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యం దాంట్లో చక్రవర్తిగా ఉన్నారు వారు. మొత్తం కళింగ సామ్రాజ్యం దాకా విస్తరణ చేసి అటు శ్రీలంక దాకా వెళ్ళి పరిపాలన చేశారు. భారతదేశంలో గొప్ప చక్రవర్తులు రాజులుగా మనం చరిత్ర తీసుకుంటే టాప్ 5లో కృష్ణదేవరాయలు ఒకరు ఉంటారు. అంటే గుజరాలు రాసులుగా పోసి అన్నారని చెప్పని, ఆ రోజుల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేశారని చెప్పని చెప్పుకుంటారు. అలాంటి మహానుభావుడు తమిళనాడు, కన్నడం, మలయాళం, సంస్కృతం ఎన్నిటి మీద పట్టున్నా కూడా తెలుగు మీద ఆయనకి, తెలుగుదేశం మీద, తెలుగు మీద అత్యంత ప్రేమ, దేశ భాషలో తెలుగులేసని చెప్పింది మహానుభావుడు ఆయనే. అలాంటి చక్రవర్తి ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఒక యాదృచ్ఛికం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు మాఘ బహుళ అష్టమి రోజు పుట్టారు. అంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఆయన పుట్టింది. ఇదే రోజున ఆయన విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా సంతోషం. ఫిబ్రవరి 16న బాగా రాయలసీమలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తారు. అట్లాగే అదేవిధంగా మన పాలకుల ప్రాంతంలో కూడా ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన రోజు ఫిబ్రవరి 16 ఆయన సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాం. అలాంటి మహానుభావుడు, అలాంటి చక్రవర్తి నాయకుడిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని అట్టడుగు పేద వర్గాలు, పొడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ ఉన్నతి సమసమాజం కోసం, వాళ్ళ రాజ్యాధికారం కోసం మనందరం కూడా చిత్తశుద్ధిగా పనిచేయాలని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. మరి శ్రీకృష్ణదేవరాయలు 1471లో జన్మించి ఒక దక్షిణ భారతదేశ సింహంగా గుర్తింపబడ్డారు. అటు మహమ్మదీయుల పరిపాలన, మహమ్మదీయులను తరిపు కొట్టడమే కాకుండా పోర్చుగల్ వారిని కూడా తరిపు కొట్టి సుసంపన్నమైన దేశంగా, దక్షిణ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన దేశంగా మలిసి 3 పూట్లా తిండి పెట్టి సుభిక్షమైన పరిపాలన అందించి మరి ప్రజలకు ఎంతో న్యాయం చేసినటువంటి చక్రవర్తిగా గుర్తింపబడ్డారు. మరి అలాంటి గర్జించే ఒక సింహంగా మంచి పరిపాలన అందించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారిని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు నాయకులు అందరూ కూడా వారి అడుగుజాడలా నడుస్తారని ఆశిస్తూ, మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.